మంగళగిరి సిద్ధమా. దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతల మధ్య మీ అందరికీ కూడా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. జరగబోయే ఎన్నికలు కేవలం 3 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని, జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ విషయాలు మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరినీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో చరిత్రను ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ పాలనలో మొట్టమొదటిసారిగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం.
నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ మాదిరిగాని? మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లె మన కుటుంబాల ఖాతాలోకే, వాళ్ళ చేతికే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఏకంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చింది. 59 నెలల పాలనలు మన రాష్ట్రం విడిపోయిందా? మన రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చే వరకు రాష్ట్రంలో 400,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే మరో 231,000 గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాల్లోనే 135,000 మంది పైశీలకు కనిపిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంతకు ముందంతా ఏముండేది? మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవాళ్ళు, ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవాళ్ళు, ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించని పరిస్థితి. అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినేటివి అమలు చేసి మీ బిడ్డ ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య అక్క మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో ఒక విశ్వసనీయత తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి మాట కూడా గతంలో జరగనేటివి, మీ బిడ్డ కాలంలో జరిగినేటివి మాత్రమే అన్నది అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, గతంలో ఎవరైనా చేశారా, గతంలో ఎవరైనా చూశారా అన్నది నేను మిగిపనులే అడుగుతాను, మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన చెబుతూ ఐఎఫ్పీలతో మన గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఈరోజు ట్యాబ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియమే కాదు, ఈరోజు ఏకంగా ఐబీ దాకా ఈరోజు ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు, ఈ మాదిరిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లోనే ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. బడులు తెరిచేసరికే విద్యా కానుక, బడులలో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ
ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి పూర్తి ఫీజులు కడుతూ, ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు తమ పిల్లలను చదివించేందుకని పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ, ఆ తల్లుల చేతుల్లోనే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మంది పిల్లలు ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో, ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో ఈరోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈ 59 నెలల కాలంలో జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈరోజు మన డిగ్రీలలో భాగం. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అన్నా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? జరిగాయా అక్క? జరిగాయా చెల్లెమ్మ? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 15 సంవత్సరాల తర్వాత ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 1వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చేసరికి 2035 వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో 10th క్లాస్ పాస్ చేస్తాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీ సర్టిఫికెట్లో కూడా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఎల్ఎస్సీ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో, ఏ ఎంఐటీ నుంచో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏకంగా 10th క్లాస్ ఐబీ సర్టిఫికెట్తో, తన డిగ్రీలో ఎల్ఎస్సీ, హార్వర్డ్, ఎంఐటీ లాంటి కోర్సుల సర్టిఫికెట్లతో 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పేదల భవిష్యత్ మారాలి, పేదల తలరాతలు మారాలి. మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో, మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని, నా అక్క చెల్లెమ్మకు ఓ ఆసర, నా అక్క చెల్లెమ్మకు ఓ 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మకు ఒక ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్, అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం, ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క జరిగిందా? అక్క జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా అక్క? పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా? అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే రేషన్ రావడం, ఇంటికే పౌరసేవలు అందడం గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
అన్నా ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా? అక్క ఎప్పుడైనా జరిగిందా? మీ ఇంటికే పథకాలు అందాయా? అన్నా ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే రేషన్ వచ్చిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ 59 నెలల కాలంలో మాత్రమే, మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతూ ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్నా జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? తమ్ముడు ఉండేదా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఆటోలు, సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్న నా పేద అన్నదమ్ములకు, ఆ డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండగా, గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడకుండా వ్యాపారం చేసుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? చేదోడు తోడుతో ఈరోజు జగనన్న వాళ్ళకు అండగా ఉన్నాడు. లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఉండేటివే అన్నా, ఉండేటివే అక్క, ఉండేటివే చెల్లి, ఉండేటివే తమ్ముడు, ఎప్పుడైనా ఉండేటివే పెద్దమ్మ? ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు, ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు, ఏ పేదవాడు వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్యం, రెస్ట్ పీరియడ్లో కూడా, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆరోగ్య ఆసన. ఈరోజు ప్రతి పేదవాడికి అండగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఈరోజు గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని కూడా జల్లడపడుతూ అన్నా అక్క మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అని మీకు మందులు ఇస్తూ, టెస్టులు ఇస్తూ ఏకంగా ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తూ ఉన్న గ్రామ సచివాలయాలు, ఏ గ్రామానికి వెళ్ళినా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న వాలంటీర్ల వ్యవస్థ,
అదే గ్రామంలో ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ, అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడి అక్కడే కనిపిస్తుంది. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఈరోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, ఈరోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మను కొరకే పెట్టడం జరిగింది. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటకు పోయిరా, ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ, నేను చెబుతా ఉన్న ఈ పథకాలు, నేను చెబుతా ఉన్న ఈ మార్పులు, నేను చెబుతా ఉన్న ఈ లంచాలు, వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం ఈ 59 నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ మీకు పాలన అందించాడు. లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన పాలన, నా అవ్వా తాతలకు తోడుగా నిలబడిన పాలన మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవంక ఒక్కసారి చంద్రబాబు నాయుడిని కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మరోవంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు చంద్రబాబు, మరోసారి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి నేను అడుగుతా ఉన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే, ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ఆయన చెయ్యలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఈ పాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. 2014లో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఒక్కసారి నేను చెప్తాను, నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు చంద్రబాబు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పరిగెత్తాలి, ఇలా 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 ఇలా. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. చెల్లెమ్మ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా
14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మూడో హామీ, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. అక్క, మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు అరుగు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెట్టాలి. ఇలా 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 ఇలా. నాలుగో హామీ, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెల నిరుద్యోగ భృతి. నాలుగో హామీ, నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. ఇది వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఐదో హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం. అక్క, అర్హులందరికీ 3 సెట్ల స్థలం. తమ్ముడు, అన్నా, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నా నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం 1 సెట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. బీసీ సప్లాన్ ఏటా, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా, సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా, 10 నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా, మంగళగిరిలో కనిపిస్తా ఉందా. మరి నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలను అంటూ 2014లో పంపించిన ఇందులో కనీసం 1 హామీ అయినా ఇందులో చెప్పినటివి 1 హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఈసారి మాత్రం గట్టిగా పో, 2 చేతులు పైకి లేపాలి. ఇలా 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 ఇలా. పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా, దాన్ని అమ్మేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా, అన్నా నమ్మచ్చా, తమ్ముడు నమ్మచ్చా, అక్క నమ్మచ్చా, చెల్లెమ నమ్మచ్చా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు, సూపర్ 6 అంట, నమ్ముతారా అన్నా, నమ్ముతారా తమ్ముడు, అక్క నమ్ముతారా, సూపర్ 7 అంట, నమ్ముతారా, నమ్ముతారా తమ్ముడు, అక్క నమ్ముతారా. ఇంటింటికి కేజీ బంగారం అంట. అక్క పెద్దమ్మా, ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా. ఇంటింటికి బెంజికార్ అంట, నమ్ముతారా, అలా నమ్ముతారా, తమ్ముడు నమ్ముతారా, అక్క నమ్ముతారా. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం, ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం.
మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది, జగన్కు ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు, జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు, రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్ష్యపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలైపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్కచెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్కచెల్లెమ్మలకు ఎట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే, ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు, మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు, మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను, నా అవ్వతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి పెద్దమ్మా? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, నొక్కి 175కు 175 సంధిస్తానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు. సిద్ధమా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్,
అక్కడ ఎరచీర కట్టుకున్నావా మన గుర్తు ఫాదవా, మన గుర్తు ఫాదక్క. మంచి చేసిన ఈ ఫాదర్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిది పరిచయం చేస్తా ఉన్నాను, లావణ్యమ్మ. లావణ్యమ్మ మీలో ఒకరు, మీలో ఒకరు. మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు, అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే, నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బీసీల సీటు కదా, గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు, కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు, 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, 4,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా. అలాగే నా పక్కన ఎడం వైపున రోషయ్యన నిలబడి ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా తా నిలబడతా ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు. తాను కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఆశీస్సులు రోషయ్యన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు.